మనలో చాలా మంది గోధుమ పిండి మంచిది అనే భావనతో అన్నంకి బదులు గోధుమ పిండితో చపాతీలు చేసుకుంటూ తింటూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు అన్నం మానేసి చపాతీ తింటుంటారు. అయితే గోధుమ పిండి ఎక్కువగా తింటే మన శరీరానికి మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయానికి వస్తే గోధుమ పిండి ఎక్కువగా తీసుకుంటూ ఉంటేనే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఏదైనా లిమిట్గా తీసుకుంటే మనకు మరింత ఆరోగ్యవంతంగా ఉంటుందని, అతి ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనాలు ఏముండక అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్కు గురవ్వచ్చని తెలియజేశారు. గోధుమ పిండిలో ఉండే గ్లూటేన్ అనే పదార్థం చాలా వరకు ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువ అయితే కొన్ని సమస్యలు వస్తాయి. నిజానికి గోధుమ పిండిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని చాలామంది భావించి తింటూ ఉంటారు. రిఫైన్ చేసిన గోధుమ పిండిలో ఫైబర్ తక్కువగాను గ్లూటేన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గోధుమ పిండి ఎక్కువగా తింటే మనకు కడుపు నొప్పి, గ్యాస్ సమస్య, పేగుల్లో వాపు, నీళ్లతో కూడిన విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా విటమిన్ కే, ఐరన్ లోపం కూడా ఏర్పడుతుంది. కాబట్టి గోధుమలను మనం ఆడించుకొని పిండి తయారు చేసుకుని వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు. మార్కెట్లో దొరికే గోధుమ పిండిలో ఫైబర్ తక్కువగాను గ్లూటేన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది మనం ఆడించుకున్న పిండితో సరిపోదని, అదేవిధంగా మనం ఆడించుకున్న పిండిలో ఫైబర్ ఎక్కువగాను గ్లూటేన్ తక్కువగాను ఉంటుంది. ఇలాంటి వాటిని మనం తయారు చేసుకున్న వాటిని మాత్రమే ఉపయోగించడం మంచిదని చాలా వరకు నిపుణులు సజెస్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల గోధుమలను ఆడించుకున్న పిండి మంచిదని నిపుణులు తెలియజేయడం జరిగింది. ప్యాకెట్లో దొరికే గోధుమ పిండిని మనం సరిచూసి వెతికి తీసుకోవడం మంచిదని, అందులో ఎంత శాతం గ్లూకోజ్ ఉందో, ఎంత శాతం గ్లూకోజ్తో కూడిన పదార్థాలు ఉన్నావని, అందులో ఎంత వాటి ఎంత పర్సంటేజ్లో మనకు గ్లూటేన్ ఉందనేది మనం తెలుసుకొని తీసుకోవాల్సిందేని నిపుణులు తెలియజేయడం జరిగింది.